హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని వాక్యం వింటున్న ప్రియమైన ప్రజలారా, మరి రోజు ప్రత్యేకంగా మరి జీసస్ అకాడమీ జీవన్వేషణ బైబుల్ కాలేజ్ వారి నిర్వహించు మరి వాక్య ధ్యానంలో భాగముగా మరి ప్రార్థనా టీవీ ద్వారా మరి దేవుని వాక్యం అనేక మందికి ప్రకటించబడాలని, అనేక మందికి దేవుని సువార్త వినబడాలని మరి ఏర్పాటు చేసిన మరి దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన టీవీ వారికిను మరి జీసస్ అకాడమీ జీవన్వేషణ బైబుల్ ధ్యానం కాలేజీ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ భాగంలో మేము ముందుకెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేస్తూ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం బోధించడానికి సహాయం చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగముగా అనేక మంది ప్రజల కోసం మేము దేవుని వాక్యం బోధిస్తున్నాం. అనేక మంది ప్రజలు వాక్యం విని వాక్యానుసారంగా నడవాలని, దేవుని మాట ప్రకారంగా నడవాలని ఆశపడుతూ దేవుని వాక్యము అందని చోట కల్లా మరి టీవీ కార్యక్రమం ద్వారా అందించాలని ఆశపడుతూ మరి దేవుని కోసం దవ్యం హెచ్చిస్తూ మరి దీనికోసం మరి దవ్యము హెచ్చించి కూడా వాక్యం చెప్పాలని, ప్రకటించాలని, మరి అనేక మంది దగ్గరికి వాక్యం వెళ్ళటం మీ సోషల్ మీడియా ద్వారా వెళ్ళాలని మేము ఆశపడి కార్యక్రమం పాల్గొంటుండగా దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఇంకా అనేక మంది ప్రజలు విని వాక్యానుసారంగా నడవాలని, మరి దేవుని చిత్తమైతే అనేక మంది దీనికి సహకారులుగా ఉండాలని, ఈ పరిచర్య ఆగకుండా ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాం. వాక్యం వింటున్న నా ప్రజలారా, మరి దీనికి మీరు సహకారులుగా ఉండండి, సహాయం పంపించండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు మేము ఆశపడుతున్నట్లుగా ఈ కార్యక్రమంలో భాగంగా మీరు కూడా మాతో కలిసి పనిచేయడానికి సిద్ధపడండి. మీకు కలిగిన దాంట్లో ఏదైనా దేవుని పనికి ఉపయోగించినట్లయితే మీరు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం అందాలి. వాక్యం అందాలంటే మనం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పలేము గనక ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఏర్పాటు చేసి దేవుని వాక్యము ప్రపంచవ్యాప్తముగా బోధించడానికి, ప్రకటించడానికి దేవుడు చేసిన కార్యక్రమంలో భాగంగా మరి ప్రార్థన టీవీ ద్వారా అనేక మంది ప్రజలు దేవుని వాక్యమిని వాక్యానుసారంగా నడవాలని, దేవుని మాట మీద శ్రద్ధ కలిగి ఉండాలని ఆశపడుతూ మరి వాక్య భాగంలోకి వెళ్తూ ఉందాం. మనం వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, శృతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృపా కనిక్రమ గల మా యేసయ్య, నీ పాదాలకి వందనాలు, శృతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి నాయన, నీ వాక్య ధ్యానంలో ప్రభ మీరుండండి, పరిశుద్ధాత్మతో ప్రభ నన్ను అభిషేకించండి, నీ చిలువుచాటును మరుగుపరచండి, నా నోటిని బోరగా చుట్టండి ప్రభ, నాతో మీరుండి మాట్లాడండి ప్రభ. నేనేమి మాట్లాడలేను ప్రభ, మీరు లేకపోతే, నీ ఆత్మ లేకపోతే. నీ ఆత్మ నాలో ఉంచి ప్రభ, నాతో నువ్వు ప్రభ, అయా నీ ఆత్మ నుంచి ప్రభ నీ చిలువుచాటును మరుగుపరిచి మాట్లాడి సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని వాక్యములో భాగముగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇలాప వాక్యములు 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. బంగారము ఎట్లు మందగిలినది, మేలిన బంగారము ఎట్లు మార్చబడింది చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇలాప వాక్యములు యిర్మీయా ప్రవక్త మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బంగారం ఎట్లు మందగిలినది, మేలిని బంగారం ఎట్లు మందగిలినది. హల్లెలూయా, హల్లెలూయా. బంగారము మందగిలినది, మేలిన బంగారం ఎట్లు మందగిలినది. ఈ బంగారము మేలిన బంగారం అంటే ఏంటిది? ఇక్కడ చెప్పేది ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని బంగారంగా, మేలిన బంగారంగా వారు తయారు చేస్తే అవన్నీ కూడా మందగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. హల్లెలూయా. బంగారం ఎట్లు మందగిలినది, మేలిన బంగారం ఎట్లు మందగిలినది. నేను మిమ్మల్ని మేలిన బంగారంగా చేస్తే, మిమ్మల్ని చాలా ఇలువైన వారిగా చేస్తే, మిమ్మల్ని గొప్పవారిగా చేస్తే మీరు ఎందుకు మందగిల్లిపోయారు? ఎందుకు దేవుని మాట వినేవారుగా లేరు? ఎందుకు దేవుని మాట శ్రద్ధ చూపేవారుగా లేరు అని యిర్మీయా ప్రవక్త ఇలాప వాక్య గ్రంథంలో దేవుని వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యిర్మీయా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యిర్మీయా ప్రవక్త ఇస్రాయిల్ ప్రజలు ఉద్దేశించి మాట్లాడిన వాక్యము ఈరోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన ప్రజలారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, కూడి ఉన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎట్లా మందగిల్లారు, బంగారం ఎట్లా మందగిలింది, మేలిని బంగారం ఎట్లా మందగిలిందంటే దేవుని మాట వినకపోతే మందగిలిన పరిస్థితి ఇక్కడ కనపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి వీధి మొగను
ప్రతిష్టమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి, మేలిని బంగారంతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెబుతున్న వాక్యం ఏంటంటే ప్రతి వీధి మొదలు ప్రత్యక్షమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. హల్లెలూయా, ప్రతి వీధి మొగలన ప్రత్యక్షమైన రాళ్ళు, ప్రత్యక్షమైన రాళ్ళు ఎక్కడ ఉన్నాయంటే పారవేయబడి ఉన్నాయి. ప్రత్యక్షించిన వారు ఎక్కడ ఉన్నారంటే పారవేయబడి ఉన్నారు. దేవుడు ప్రత్యక్షించాడు ఇశ్రాయేల్ ప్రజల్ని, వారు ఏం చెప్పారంటే పారవేయబడినారు. మేలుని బంగారంతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కొండలుగా ఎంచబడుచున్నారు. హల్లెలూయా. దేవుడు మేలుని బంగారంగా చేస్తే, మేలుని బంగారంగా చేస్తే మందగిల్లిపోయారు. ఎట్లా ఉన్నాయంటే కుమ్మరి చేసిన మట్టి కుండలుగా మార్చబడ్డారు. హల్లెలూయా. వీరు దేవుని మాట వినలా, ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు మాట వినపోయినందున, దేవుని మాట వినపోయినందున మీరు కుమ్మరి చేసిన మట్టి కుండలు ఎలా మార్చబడ్డారు నా ప్రియమైన కుమార్తె కుమారులారా అని యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎట్లా ఇలా మార్చబడ్డారు? నిజంగా ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఎంతో శ్రమ పడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. దేవుని మాట వినకుండా, దేవుని మాట మీద శ్రద్ధ లేకుండా వారు ఎంత కష్టపడిన ప్రయోజనం లేదని దేవుని వాక్యం చెబుతుంది. మిమ్మల్ని బంగారంగా చేస్తే, మేలుని బంగారంగా చేస్తే మీరు మందగిల్లిపోయారు. ప్రతి వీధి మూలన పారవేసే పరిస్థితులు కలిగినాయి. మీరు ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని చేస్తే మీరు ఇలా పారవేయబడ్డారు నా ప్రియమైన ప్రజలారా అని అక్కడ దేవుని వాక్యం యిర్మీయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నది. కుమ్మరి చేసిన కొండల్లాగా మీరు ఎట్లా మార్చబడ్డారు? దేవుని మాట వినందున, దేవుని వాక్య ప్రకారంగా నడవనందున, దేవుని మాట వినందున బంగారంలాగా మిమ్మల్ని చేస్తే, మేలుని బంగారంలాగా మిమ్మల్ని చేస్తే మీరు మందగిల్లిపోయారు. వీధుల్లో పడవేసిన మూలర రాళ్ళలాగా మీరు ఉండిపోయారు. ఎలా ఉన్నారంటే కొమ్మరి చేసిన మట్టి కొండలుగా ఉండిపోయారు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఇలువుగా చేశాడు, ఇలువైన వాడిగా చేశాడు, దేవుని పోలిగ్గా చేసుకున్నాడు, దేవుని స్వరూపంగా చేసుకున్నాడు. కానీ మీరు ఎలా అయిపోయారంటే దేవుని మాట వినకుండా మట్టి కొండలుగా మార్చబడ్డారు, దేవుని వాక్యం వినకపోతే, దేవుని మాట వినకపోతే, దేవుని మాట మీద శ్రద్ధ చూపకపోతే ఇలాంటి పరిస్థితులు కలుగుతాయని దేవుని వాక్యం ఈరోజు సజీవులుగా ఉన్న నీతో నాతో చెబుతుంది. మీరు మందగిలాల్సిన అవసరం లేదు. నా మాట వినండి, నా వాక్యాన్ని వినండి. మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాను, మీరు పారవేసే స్థితిలో ఉండరు. మీరు మట్టి కుండలుగా మార్చబడరు, ఇలువైన వారిగా ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో వింటున్న ప్రజలందరితో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏం చెబుతున్నాడని ఇక్కడ యిర్మీయా ప్రవక్త ఇక్కడ చెబుతున్న మాట దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. నక్కలనైనను చన్నించి తన పిల్లలకు పాలిచ్చెను, నా జనులు కుమారి ఎడారలు క్షిణపక్ష వలె కూరురాలాయను. హల్లెలూయా. కూరురాలాయింది అంటే ఇశ్రాయేల్ ప్రజలు కూరులైపోయారు, దేవుని మాట వినేవారుగా లేరు. నక్కలు కూడా తన పిల్లలకి పాలిచ్చి సన్పానమిచ్చేయిగా ఉన్నాయి, కానీ ఉక్షిణపక్ష అంటే ఏమీ దేవుని మాట వినే పరిస్థితి లేదు. మీరు కూరులైపోయారు, నా మాట వినలేదు. మిమ్మల్ని ఇలువైన వారిగా చేశాను, బంగారపు పోలిగా మిమ్మల్ని చేశాను, మేలిని బంగారంగా మిమ్మల్ని చేశాను. మీరు కుమ్మరి వారి కొండలుగా తయారైపోయడానికి కారణం ఏంటంటే ఆ ఉక్షిణ పక్షిలాగా నా మాట వినకుండా కూరులైపోవడానికి కారణం ఏంటంటే నా మాట వినలేదు గనక, నా మాట మీద శ్రద్ధ ఉంచలేదు గనక, నేను చెప్పిన ప్రకారంగా నడవలేదు గనక, నా ఆజ్ఞ ప్రకారంగా నడవలేదు గనక ఇలాంటి పరిస్థితి మీకు కలిగిందని ఆ దేవుని వాక్యం ద్వారా యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన వాక్యము ఆ వాక్య గ్రంథములు ఈరోజు కూడి ఉన్న నాతో నీతో ఇంటున్న ప్రజలతో ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తుప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనెను, పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడను వారికి పెట్టరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే దుప్తి చేత చంటి పిల్లలు నాలుక అంగి అంటుకునేను, పసి పిల్లలు అన్నమడుగుదురు ఎవరు కూడా పెట్టరు. హల్లెలూయా. దుప్పి చేత అంటే దప్పిక చేత నాలుక అంటుకుపోతుంది, నీళ్లు లేవు, పసిపిల్లలు భోజనం అడుగుతున్నారు, ఏమీ లేదు. ఎందుకంటే దేవుని మాట శ్రద్ధగా ఇశ్రాయేల్ ప్రజ వినలా,
ప్రతిపిల్లల నాలుక అంగీ కంటికి పోతుంది. నీళ్లు లేని పరిస్థితి, దేవుడు సమృద్ధైన నీళ్ళు ఇచ్చాడు, బండను సీల్చి నీళ్ళిచ్చాడు, నీళ్లు తాగమన్నాడు, ఆ నీళ్ళిచ్చాడు, సమృద్ధిగా నడిపించాడు. కానీ వీరు దేవుని మాట వినలా. నా ప్రియమైన ప్రజలారా, ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని మాట వినకుండా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు దేవుని మాట వినకుండా ఏ పరిస్థితిలో నడుస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు, అందరినీ కూడా పరిశోధన చేస్తున్నాడు. నువ్వు దేవుని మాట ప్రకారంగా నడుస్తున్నావా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుస్తున్నావా, దేవుడి మాట మీద శ్రద్ధ ఉంచావా లేదని ఆయన పరిశోధన చేస్తున్నాడు. ఆనాడు చూసిన దేవుడు ఈనాడు కూడా చూస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడు చూడని వాడు కాదు, ప్రతి ఒక్కరిని పరిశోధన చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని పరిశోధన చేసిన దేవుడు నిన్ను నన్ను పరిశోధన చేస్తున్నాడు. దేవుని మాట వినాలని, దేవుని మార్గంలో నడుస్తున్న నీవు నేను దేవుని మాట ప్రకారంగా నడవాలని, దేవుని ఆగ్రహం ప్రకారంగా నడవాలని, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట విన్నప్పుడు వాళ్ళకేమీ కూడా దొరకని పరిస్థితి కనపడదు. పసిపిల్లలు అన్నం అడుగుదు కానీ ఎవరు కూడా పెట్టే పరిస్థితి లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చాలా కటువు అనుభవించారు దేవుని మాట వినకుండా, దేవుని మాట వినకుండా, దేవుని మాట మీద శ్రద్ధ చూపకుండా చాలా కటువు అనుభవించారు. భోజనం లేని పరిస్థితి, పిల్లలకు నీళ్ళు లేని పరిస్థితి, పిల్లలకి భోజనం లేని పరిస్థితి, ఇవన్నీ కూడా వారు కొని తెచ్చిపెట్టుకున్నారు దేవుని మాట వినకపోతే. దితప్రదేశ కాండము 28:15 చూస్తే అనేకమైన శాపాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ శాపాలన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు అనుభవించారు. దేవుని మాట వినకపోతే జరిగిన విషయం అక్కడ కనబడుతుంది. ఒక వచ్చిన ఉంటుంది ఆ మాట, అంత కష్టాలు పడ్డారు వాళ్ళు ఎందుకంటే దేవుని మాట శ్రద్ధ ఉంచలేదు కనుక. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, యిర్మీయా ప్రవక్త చెబుతున్నాడు, యిర్మీయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలాంటి శ్రమలు మీకు వచ్చినాయి అంటే, మీరు దేవుని మాట వినలేదు నా ప్రియమైన ప్రజలారా, వారి కోసం ఏడుస్తున్నాడు యిర్మీయా ప్రవక్త. సుకుమార భోజనము చెయ్యువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు, రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగులించుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం భోజనం చేశారు వీళ్ళు? సుకుమార భోజనం చేసిన వారు దిక్కు లేక వీధుల్లో పడి ఉన్నారు. సుకుమార భోజనము, సమృద్ధైన భోజనము, సమృద్ధైన దీవెన ఏది కావాలంటే అది దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. సుకుమార భోజనం చేశారు వారు ఎక్కడ పడి ఉన్నారు? ఇప్పుడు వీధుల్లో. హల్లెలూయా. వారు ఎక్కడ పడి ఉన్నారంటే వీధుల్లో పడి ఉన్నారని అక్కడ వాక్యం చెబుతుంది. దేవుని మాట వినకపోతే ఇలాంటి పరిస్థితి కలుగుతుందని దేవుని వాక్యం చెబుతుంది. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకున్నారట. హల్లెలూయా. నిజంగా దేవుని మాట వినకపోతే ఒక్కొక్కప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నవారిని దేవుడు మార్చివేశాడు. ఉన్నతమైన స్థితిలో పెట్టేటప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచేవారిని, దేవుని మాట మీద శ్రద్ధ చూపేవారిని ఉన్నతమైన స్థితిలో పెట్టారు ఇశ్రాయేల్ ప్రజలు. దేవుని మాట విననందుకు వారు ఎలాగున్నారంట? సుఖమార భోజనం చేసేవారు వీధుల్లో పడి ఉన్నారు, భోజనం లేని పరిస్థితి, రక్తవర్ణపు వస్త్రములు తొడిగిన వారు పెంట కుప్పల్ని కౌగిలించుకుంటున్నారు. దేవుడు గొప్పవారిగా దీవిస్తే, గొప్పవారిగా చేస్తే, ఆశీర్వదిస్తే, ఉన్నతమైన స్థితిలో పెడితే, మంచి సుఖమార భోజనం నీకు ఇస్తే, మంచి నీళ్ళు ఇస్తే, సమృద్ధైన ఆహారం నీకు అందిస్తే, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచక, దేవుని వాక్య ప్రకారంగా నడవక, దేవుణ్ణి కష్టపెట్టినందుకు దేవునికి కోపం వచ్చింది. బంగారంలాగా, మేలిని బంగారంలాగా నిన్ను చేస్తే నువ్వు ఎలా కుమ్మరివాణి కొండగా మార్చబడ్డావంటే, దేవుని మాట విననందున, దేవుని మాట విననందున, దేవుని వాక్యానుసారంగా నడవనందున, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవనందున, దేవుని మాట మీద శ్రద్ధ చూపనందున ఇలాంటి కష్టాలు నీవు నీకు నువ్వు తెచ్చిపెట్టుకున్నావని వాక్యం చెబుతుంది. ఈరోజు మనం వింటున్న ప్రియా జనమా, ప్రియా జనాంగమా, నా ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని వాక్యం వింటున్నారు. వాక్యం విన్నప్పుడు మనము దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవాలి, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచాలి. ఇలాంటి శ్రమల నుంచి తప్పించబడాలంటే, ఇలాంటి కష్టాల నుంచి తప్పించబడాలంటే దేవుడు మనల్ని విలువైన వారిగా చేశాడు, గొప్పవారిగా చేశాడు, ఆశీర్వదించాడు. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా మళ్ళీ ఆశీర్వాదాలు నడపాలని ఆశపడ్డాడు. కానీ మనకి మనము కొన్ని ఏంటంటే, మనం తెచ్చిపెట్టుకున్న వాటిని బట్టి మనం క్షపించబడుతున్నాం, మన అవసరాలు తీర్చబడతలేదు, మనం దీవించబడలేకపోతున్నాము. దేవుని మాట శ్రద్ధగా వినందుకు ఇవన్నీ కూడా కలుగుతున్నాయని వాక్యం చెబుతున్నప్పుడు మనం గ్రహించాలి. యిర్మీయా ప్రవక్త అదే చెబుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో. ఈరోజు ఆ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. మీరు దేవుని మాట వినాలి, దేవుని వాక్య ప్రకారంగా నడవాలి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మీతో మాట్లాడుతుంది. ఆ వాక్యం వింటున్న ప్రియమైన ప్రజలారా, మీరందరూ కూడా దేవుని వాక్య ప్రకారంగా నడవాలని ఆయన వాక్కు ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. సుఖమార భోజనము చేసిన వారు వీధుల్లో పడి ఉన్నారు,
రక్తవర్ణపు వస్త్రములు తొడిగిన వారు పెంట కుప్పలు కౌగిలించుకుంటున్నారు. ఉన్నతమైన స్థితిలో వారిని దేవుడు మాట వినకపోతే ఎక్కడ పడవేశాడంటే పెంట కుప్పల్లో పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితి ఎవరికి ఉండడానికి వీల్లేదు. దేవుని మాట శ్రద్ధగా మీరు వినాలి, దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవాలని ఇస్రాయేల్ ప్రజలకి బోధిస్తున్న వాక్యము వారు వినలేదు గనుక వారు శమలు తెచ్చిపెట్టుకున్నారు. ఇంటున్నా మనము అలా ఉండడానికి వీల్లేదు, కానీ దేవుని వాక్య ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా, దేవుని మాట శ్రద్ధగా వినేవారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. హల్లెలూయా. నా జనులు చేసిన పాపం ఎలాంటిదంట? ఆయన చెబుతున్న మాట, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. హల్లెలూయా. సొదొమ పాపం ఏం చేసింది? దేవునితో శయనించాలని, దేవునితో అభిషరించాలని సొదొమ పట్టణ గుమ్మరాల్లో లోతు ఇంటిలోకి వెళ్ళి దేవదూతలతో అక్కడున్న ప్రజలు క్షీణించాలని ఆశపడ్డారు. అలాంటి పరిస్థితులు అంతకన్నా ఘోరముగా నా ప్రజలు చేశారు. దేవుడు విగ్రహారాధన సహించడు, విగ్రహాలు పూజిస్తే సహించడు. హల్లెలూయా. అది విషారంగా ఎంచబడుతుందని వాక్యం చెబుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దేవుని మాట వినకుండా గడ్డిని మేషే ఎద్దును పోలికగా చేసుకుని దాన్ని పూజించారు, దాన్ని ఆరాధించారు. అందుకే దేవుని కోపము, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అనేక సార్లు మోషే అడ్డుపడ్డాడు, విడిపించాడు, కానీ అనేక సార్లు వారిని దేవుడు చెమపెట్టాడు. అయినప్పుడు కూడా, తప్పించినప్పుడు కూడా, ఎన్నిసార్లు తప్పించినా అన్నిసార్లు వారు పాపము చేస్తూనే దేవునికి వ్యతిరేకంగా ఉంటూనే వచ్చారు. వారు అనేకమైన కష్టాలు అనుభవించారు ఈ భూమి మీద. హల్లెలూయా. దేవుడు సుకుమారమైన భోజనం వాళ్ళకి ఇస్తే, సహుమారమైన భోజనం చేయాలని వారిని నియమించి వారిని ఏర్పాటు చేసుకుంటే, వారు ఈదుల్లో పడిపోయిన వారుగా, చంటి పిల్లలకి భోజనం లేని పరిస్థితి, నీళ్లు తాగలేని పరిస్థితి, ఏమీ లేని పరిస్థితి. హల్లెలూయా. దేవుడు ఉచితంగా అయితే వాడు కొనుక్కుని తాగే పరిస్థితులు వచ్చినాయి, కొనుక్కుంటా కూడా దొరకని పరిస్థితులు వచ్చినాయి అన్నమాట. అలాంటి పరిస్థితి కలిగింది దేవుని మాట వినకపోతే. అది దేవుని వాక్యం చెబుతుంది, సుఖమార భోజనం చేసేవారు, రక్తవర్ణపు వస్త్రములు ధరించేవారు దేవుని మాట వినకపోతే పెంట కుప్పల్ని కౌగిలించుకున్నారని చెబుతుంది. హల్లెలూయా. ఆయన చెబుతున్న మాట, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. అధికమైన పాపం అంటే దేవుని మాట వెళ్ళవారు, దేవుని మాట మీద లక్ష్యం ఉంచలా, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచలా. సొదొమ గొమ్మమల కంటే అత్యధికమైన పాపం మీరు చేశారు నా ప్రియమైన కుమార్తె కుమారులారా అని యిర్మీయా ప్రవక్త ఆ ప్రజలతో అంటూ ఉంటున్నాడు. యిర్మీయా ప్రవక్త ప్రవచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ వాక్యము నీతో నాతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు వాక్యాన్ని ఆలోచించండి, వాక్యాన్ని గమనించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని బోధించండి, వాక్యంలో ఉన్న అర్థాలను తెలుసుకోండి, అర్థాలను తెలుసుకుని బోధించండి. అప్పుడు అక్కడ ఉన్న సమస్యలు ఏంటో మనకు అర్థమవుతాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరను దాని మీద చెయ్యవేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడును. హల్లెలూయా. ఎంతసేపట్లో గొప్ప పట్టణము ఎవరు చేయవేయలేదంట. హల్లెలూయా. ఆలోచిస్తున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచిస్తున్నారా సుదొమ గొమ్మరల పట్టణం ఎలాగో నాశనమైపోయిందో, ఒక్క క్షణంలో ఒక్క నిమిషంలోనే ఎవరు చేయవేయలేదంట. దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని అగ్ని దాన్ని కాల్చివేసింది. హల్లెలూయా. సుదొమ పట్టణముల గుమ్మములను దేవుడు ఆ పాపాన్ని చూడలేకపోయాడు. అంతకన్నా పాప పరిస్థితిలో మీరు ఉన్నారని దేవుని వాక్యం చెబుతుంది. అలాంటి స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు చెబుతున్న మాట, మీరు మార్చబడాలి, దేవుని మార్గంలోకి రావాలి, మీ జీవితాలు మార్చబడాలి, మీరు దేవుని మార్గంలోకి రావాలి, దేవుని తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడి సహాయము మీకు ఉంటుందని వారు తెలుసుకుని దేవుని మార్గంలోకి రావాలని దేవుని వాక్యం ద్వారా ఈ రాత్రి ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రియ జనాంగమా, నా ప్రియమైన జనాంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే సుదొమ గొమ్మర పట్టణము ఒక్క నిమిషంలో ఎవరు చేయవేయకుండా ఏమైపోయిందంట, కాలిపోయిందంట. ఆలోచిస్తున్నారా దేవుని కోపం ఎలాగుందో ఆలోచిస్తున్నారా, దేవుని ఉగ్రత ఎలాగా ఉందో ఆలోచిస్తున్నారా. దేవుడు ఒక్క క్షణము అలా అంటే చాలు, ఆ పట్టణం ఎలాగైతే నాశనం అయిపోయిందో, దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవకపోతే, దేవుని వాక్య ప్రకారంగా నడవకపోతే నీవు ఏమైపోతావో, ఏ పరిస్థితిలో ఉంటావో తెలుసుకోమని దేవుని వాక్యం చెబుతున్నా ప్రియ సహోదరి సహోదరులారా.
నా ప్రియమైన ప్రజలారా, నా సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యం మీతో బోధిస్తుంది, దేవుని వాక్యం మీతో చెబుతుంది. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉండొద్దు. దేవుని మాట వినండి, దేవుని వాక్యానుసారంగా నడవండి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మీతో బోధిస్తున్నాడు గనక ఆ వాక్య ప్రకారంగా మీరు నడవండి. ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి నడుస్తారో వారు తప్పించబడతారు, మీ పాపాలు క్షమించబడతాయి, మీ శాపాలు క్షమించబడతాయి, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, ఉన్నతమైన స్థితిలో మీరు ఉంటారు. దేవుని మాట శ్రద్ధగా విని శ్రద్ధ కలిగి దేవుని మార్గంలో ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా వాక్యం ద్వారా ఈ రాత్రి అయినా తెలుపుతున్న మాట వింటున్న ప్రజలారా, మీరందరూ కూడా దేవుని మార్గంలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మేము కూడా దేవుని వాక్య ప్రకారంగా ఆశపడుతున్నాం. ఒకప్పుడు మా స్థితి అలాంటి స్థితిని దేవుడు మార్చేసి ఉన్నతమైన స్థితిలో పెట్టి అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించి ప్రకటించేవారిగా చేశారు గనక అందరూ కూడా వాక్యం వింటున్న వారు మార్చబడాలి. దేవుని మాట శ్రద్ధగా వినాలని, దేవుడు చెబుతున్న మాట ప్రకారంగా నడవాలని మేము ఆశపడుతున్నాం. ఆ రకంగా మీరు మార్చబడాలని వాక్యం బోధిస్తున్నాం. ఆనాడు యిర్మీయా ప్రవక్త కూడా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు, మీరు అలా ఉండవద్దయ్యా, ఇలాంటి పరిస్థితి ఎందుకు కలిగిందంటే మీరు దేవుని మాట వినలేదు. అందుకే ఇలాంటి శ్రమలు మీకు వచ్చినాయి. ఆ సొదొమ పట్టణం ఒక్క నిమిషంలో ఎలాగైతే కాల్చబడిందో మీరు అలా నాశనం అయిపోతారు. దేవుని మాట వినండి, యిర్మీయా ప్రవక్త బోధించి చెబుతున్న మాట ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాలకంటే తెల్లని వారు, వారి శరీరులు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలం వంటిది. హల్లెలూయా. ఎవరిది? సుధోమ పట్టణం ఉన్నవారు దాని గనులు హిమము అంట శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరము పగడముల కంటే ఎర్రనివి, అవి వారి దేహములు నీలము వంటివి. హల్లెలూయా. ఇలాంటి వారినైనా దేవుడు విడిచిపెట్టడు. దేవుని మాట వినకపోతే, దేవుని వాక్యానుసారంగా నడవకపోతే ఎలాంటి వారినైనా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన జనాంగమా, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, నా మాట వినండి. నా జనులు నా మాట వినాలని ఆశపడుతున్నాడు కనుక దేవుని మాట ప్రకారంగా నడవాలని చెబుతున్నాడు. ఆయన మాట మీద శ్రద్ధ ఉంచాలని చెబుతున్నాడు. హల్లెలూయా. అది ఇలా ప్రకందము 3:48. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యిర్మీయా ప్రవక్త అంటున్న మాట ఏంటంటే, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు వేరులై పారుచున్నది. హల్లెలూయా. ఎందుకంటే ఇంత నాశనము ఎవరి మీదకి వచ్చింది? గొప్ప నాశనము ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది. అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా అంటున్న మాట, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు వేరులై పారిను. హల్లెలూయా. కన్నీరు కారుస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, నా ప్రజల మీదకి ఇలాంటి క్షమ, ఎందుకయ్యా వారిని మాట వినలేదు గనక. యిర్మీయా ప్రవక్త, అయ్యా నా ప్రజలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారని కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ఆత్మలో మూలుగుచ్చున్నాడు, దేవారాత్రములు ధ్యానించేవాడు, కన్నీరు కార్చేవాడిగా ఉన్నాడు యిర్మీయా. అయ్యా, నా ప్రజలకి కలిగిన శమను బట్టి నేను కన్నీరు కారుస్తున్నాను, నా ప్రజలకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుస్తున్నాయి. హల్లెలూయా. ఏరులై పారుస్తున్నదంట. నిజముగా ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, నీవు రక్షించబడ్డావు, నీ పక్క బిడ్డ రక్షించబడకపోతే నీవు కన్నీరు కార్చేవాడిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు నాశనమైపోతున్నప్పుడు యిర్మీయా ప్రవక్త కన్నీరు కార్చేవాడిగా ఉన్నాడు. నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతుందంట. హల్లెలూయా. ఎలా పారుతుందయ్యా? ఏరులై పారుతుంది. కన్నీరు కారుస్తున్నాడు. ఈరోజు నీవు కన్నీరు కారుస్తున్నావా నీ కుటుంబం కోసం? ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావా నీ గ్రామం కోసం? ఈరోజు కన్నీరు కారుస్తున్నావా నీ దేశం కోసం? ఈరోజు కన్నీరు కారుస్తున్నావా నీ పక్క వారి కోసం? ఈరోజు కన్నీరు కారుస్తున్నావా నీ పొరుగు వారి కోసం? యిర్మీయా ప్రవక్త ప్రజల కోసం కన్నీరు కారుస్తున్నాడు. ఏరులై పారుతున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ జనులకు కలిగిన శమాన్ని బట్టి, వారు దేవుని మాట విన్నందుక వారు ఎలా ఉన్నారంటే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రవక్త అని యిర్మీయా కన్నీరు కారుస్తున్నాడు, తన కన్నీరు ఏరులై పారుతుందంట. హల్లెలూయా. నీవారు అలాంటి పరిస్థితిలో ఉన్నావా? నువ్వు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు అనేక మందిని రక్షించాలని ఏర్పాటు చేసుకున్నాడు. యిర్మీయా ప్రవక్తను ప్రవక్తగా ఏర్పాటు చేశాడు. యిర్మీయా ప్రవక్త, నా జనులు నాశమైపోకూడదు, నా జనులు శపించకూడదు, నా జనులు దీవించబడాలి అని ఏం చేస్తున్నాడంటే, కన్నీరు కారుస్తున్నాడు, కన్నీరు వేరులై పారుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా దృష్టించి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు విడతగా కారుచుండెను. హల్లెలూయా.
ఎవరు చూడాలి? ఇప్పుడు దేవుడు చూడాలి. ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, యెహోవా దృష్టించి ఆకాశము నుండి చూసి వరకు. హల్లెలూయా. ఎక్కడి నుంచి చూస్తున్నాడు దేవుడు? ఆకాశము నుండి. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగగా కారుచుండెను. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రవక్త యిర్మీయా. నా ప్రజలు అతులైపోతున్నారు, కన్నీరు కారుస్తున్నాడు ప్రజల కోసం. హల్లెలూయా. దేవుని వాక్యము యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం అని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తున్నాడు యిర్మీయా ప్రవక్త? నా జనులు అతులైన వారిని గురించి నేను దేవారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కనుల కన్నీరు ఓటగాను ఉండునుగాక. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నాడు ప్రవక్త? ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? ఎందుకు కన్నీరు వేరులై పారుతుంది? ఎందుకంటే నా జనులు అతులైపోతున్నారు. నా జనులు అతులైపోతున్నారు దేవుని మాట వినకుండా. ప్రియమైన ప్రజలారా, ప్రియమైన జనాంగమా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, మీకోసం కన్నీరు కార్చేవారు ఉన్నారు, మీకోసం ప్రార్థన చేసేవారు ఉన్నారు. వారి కన్నీరు మీరు దేవుడు చూస్తున్నాడు. ఆ కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. అనేక మంది ప్రజలు తప్పించబడాలి, మార్చబడాలని దేవుని వాక్యం చెబుతుంది. ఈ వాక్యము దేవుడు దీవించి అంగీకరించునుగాక. దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా, దేవుడు నామానికి హెచ్చించినట్లుగా ఈ వాక్యము దీవించబడినగాక. మనం ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, శుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృపా కనికరము గల మా తండ్రి, దయా సత్య సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడు, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ప్రార్థన టీవీ వాక్య భాగంలో ప్రభు వాక్యం బోధించడానికి సహాయం చేశారు. నీకు వందనాలు, స్తోత్రాలు, శుతులు చెల్లిస్తున్నా. నీ పరిశుద్ధమైన కార్యములు మీరు జరిగించండి, సహాయం చేయండి. ఇస్రాయేల్ ప్రజలు నీ మాట విన్నప్పుడు ప్రభు వారిని బంగారంగా, మేలిని బంగారంగా, విలువైన వారిగా చేస్తే వారు కుమ్మరువాని కొండలుగా మార్చబడ్డారు ప్రభు. నీ మాట విన్నవారుగా లేకన్నప్పుడు ప్రభు వారు మూలన రాయిన ప్రభా, వీధుల్లో మూలగా మూలన పడేసిన రాళ్ళలాగా ఉన్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చండి బిడలకు ప్రభా నీళ్లు లేని పరిస్థితి, అంగిలి కంటికిపోయినప్పుడు, దాహతి వేసినప్పుడు అంగిలు అంటుకుపోతున్నాయి ప్రభా. అయా నాతని వారికి భోజనం పెట్టే పరిస్థితి లేదు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప విలువైన వారిగా చేస్తే వారు అయానతను క్షపించబడారని మాట వినక, అందుకే యిర్మీయా ప్రవక్త కన్నీరు కారుస్తున్నా, నా కన్నీలు ఏరులై పారుతుంది, నా ప్రజలు నశించిపోతున్నారు. యెహోవా చూసే వరకు, దేవుడు చూసే వరకు నా కన్నీళ్ళు కన్నీరు ఓట కారుస్తున్నానని చెబుతున్నాను. నా జనులు అతులైపోతున్నాను, వారి కోసం దేవారాధనలు నేను ధ్యానించి కన్నీరు కారుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వారి కోసం కన్నీరు విడుస్తున్నాను. ప్రవక్త కన్నీరు కార్చాడు ఇస్రాయేల్ ప్రజల కోసం. నిజంగా ఈరోజు ప్రభు అనేక మంది ప్రజలు రక్షించబడాలని, అనేక మంది ప్రజలు దేవుని దగ్గరికి రావాలని, వాక్యానుసారంగా దేవుని వాక్యం విని దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవుని మాట శ్రద్ధగా వినాలని దేవుడు మాట్లాడుతూ ఉంటే ప్రభా, అనేక మంది ప్రజలు నిన్ను చూసి నీ దగ్గరికి వచ్చేవారిగా ఉండాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. ఆ ప్రకారంగా ప్రభా వాక్యం వింటున్న ప్రజలందరూ కూడా నీ మార్గంలోకి వచ్చి వారి కోసం కన్నీరు కార్చేవారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు, నశించిపోతున్న వారి కోసం దేవారాత్రములు కన్నీరు కార్చేవారు ఉన్నారని వారు తెలుసుకుని ప్రజలందరూ కూడా నీ మార్గం రావడానికి సహాయం చేయమని ప్రభా. అయినా తిన్న వాక్యం ప్రజలందరూ కూడా వారి హృదయాల్లో ఆశీర్వదించబడలే, దీవించబడలే, సహాయం చేయమని ఈ సమయం ముందు చేస్తున్న నా ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని దీవిని ఆశీర్వాదం ప్రతిఫలం దయచేయమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రియ రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుని బతిమాలుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి కలుద్దాం. మరి వాక్యం వింటున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. వాక్యం వినండి, వాక్యానుసారంగా నడవండి ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.